విశాఖలో టూత్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఇరవై ఇరవై ఒకటిని విశాఖ జిల్లా ఎస్సీ ఎస్టి సెల్ డిఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాస్ తన కార్యాలయంలో ఆవిష్కరించి సంస్థ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని నిరంతరం ప్రజల పక్షాన నిలవాలని నిత్యం సత్యమైన వార్త ప్రసారం చేయాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సంక్రాంతి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా చేసుకోవాలని జీవితం కోడిపందాలకు దూరంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ సీఎండి కిట్టు మరియు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు విశాఖ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎస్సీ ఎస్టీసీ డిఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ట్రూత్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంస్థ సిబ్బందికి ప్రేక్షకులందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అయితే మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నించారు సార్ చెప్పండి ఈ ట్రూత్ న్యూస్ క్యాలెండర్ ఓపెనింగ్ సంద ఓపెనింగ్ సందర్భంగా అందరికీ కూడా నా యొక్క అభినందనలు సంక్రాంతి మరియు కనుమ భోగి పండుగలు వస్తున్నాయి ఆ సందర్భంగా ట్రూత్ న్యూస్ వ్యూవర్స్ అందరికీ ప్రజలందరికీ కూడా అలాగే ట్రూత్ న్యూస్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు మంచి న్యూస్ నిష్పాక్షిక పాత్రంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్